हाय फ्रेंड्स, वेलकम टू सैंडविच आर्बर किचनेट प्रोग्राम को स्वागत। ఈరోజు నేను చూపించే రెసిపీ పనస పెచ్చుర పులుసు అండి। మనం పనసతోనలు తినేసేసి మిగతాదంతా పడేస్తాం కదండి, అలా కాకుండా పనసతోనలు తినేసిన తర్వాత కూడా మిగతా కాయతో కూడా మనకి పులుసు గాని కూర గాని చేసుకోవచ్చు। దానిలో ఉండే పీచు పదార్థం వల్ల మనకి చాలా ఉపయోగం ఉంటుందండి। పనసతోనలు అలవడం చూపిస్తానంటే చాలా మందికి తెలుసు, కొంతమందికి తెలియదు। పనస काय की मुंदु नूने रासको चेत की काय मज्जि की तरीके से मन आ मज्जिलो तीसेसुकोने दानि इट्ला विडदीसिनट्टु चेसुकुंटे तोंडलु मनकि ईजीगा वच्चेस्तायंडि। चूडंडि, नूने रासुकोकपोते मात्रं मनकि चेतुलकु अंत अतुक्कुपोतुंदि। इदि मा मायगा दड्डुलो पनसकाय अंडि। इदि चाला स्वीट गा उंटुंदि मनं बयट कोने काय कन्ना। నేను పనస పెచ్చి ఎట్లా తీయాలో చూపిస్తున్నాను। మనకి పనసకాయలో మొత్తం ఉపయోగాలు ఉన్నాయండి। పైన ఆ గ్రీన్ అంతా తీసేసి పైన ఈ పీచులా ఉంటుంది కదండి, అది కూడా తీసేసుకొని ఆ మధ్యలో భాగం మాత్రమే తీసుకోవాలి। ఇంకో చూడండి, ఆ పీచులా చూపిస్తున్నాను కదా, అదంతా కట్ చేసుకోవాలి। అడుగున గ్రీన్ అంతా కట్ చేసుకోవాలి। ఆ మధ్యలో వచ్చేది మాత్రమే తీసుకోవాలండి। పులుసు ఇలా చేస్తే అసలు చాలా సూపర్ గా ఉంటుందండి। ఇందులో ఉండే పీచు పదార్థం మనకు హెల్త్ పరంగా చాలా మంచిది కదండి। ఇవి గింజలండి, గింజలు కూడా మనం ఫ్రై చేసుకోవచ్చు, ఉడకబెట్టి తినొచ్చు। నేను తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను। పనస తొక్కలవి అంటే పెచ్చు అంటాం కదండి, తొక్క కాదు అది, పెచ్చు। అవి కూడా కడిగేసి పెట్టుకున్నాను, దాంట్లో ములక్కాడలు కూడా వేసుకున్నానండి। రెండు కలిపి పులుసు పెడుతున్నాను। చింతపండు కొంచెంగా గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టుకున్నాను, ఎందుకంటే మనకి పులుసు అనేది ఈజీగా వస్తుందని నానబెట్టుకున్నాను। ఇప్పుడు పులుసు పోసేస్తున్నాను చూడండి, చింతపండు పులుసు। ఇందులో ఇంకేమి వేయక్కర్లేదండి వెజిటబుల్స్, ఎందుకంటే మనం పనసపెచ్చులు పులుసు కాబట్టి అదే ఫ్లేవర్ వస్తుంది మొత్తం ఏం వేసినా। అందుకని నేను ఏం వేయలేదు, ములక్కాళ్ళు పనసపెచ్చులు మాత్రమే వేస్తున్నాను। ఈ పులుసు కూడా మా అమ్మగారే పెట్టేవారండి, ఎందుకంటే మా దొడ్లో పనసపళ్ళు విపరీతంగా కాసేవి, అందుకని ఆవిడే పెట్టేవారు, అలా మాకు కూడా అలవాటైంది। ఇప్పుడు చింతపండు పులుసు వేసేసిన తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను। ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, చాలా సింపుల్ గానే అయిపోతుంది। టేస్ట్ బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా మనకి పనసపండు తిన్న ఫ్లేవర్ వస్తుంది, పులుసు కూడా అదే స్మెల్ వస్తుంది అన్నమాట, చాలా బాగుంటుంది। బెల్లం, మనకి బెల్లం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి, తక్కువ అంటే తక్కువ వేసుకోవచ్చు, కానీ బెల్లం వేస్తేనే బాగుంటుందండి। పచ్చిమిర్చి మజ్జిగ చీల్చేశాను, ఒకసారి వేసి స్టవ్ మీద పెట్టేస్తే సరిపోతుందండి, అదే మరిగిపోతుంది। కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఊరికే ఎక్కువ పులుసు ఏం పోయలేదు, కొంచెమే పోసాను। పసుపును కూడా యాడ్ చేసేస్తున్నాను, చూడండి ఎంత బాగా మరిగిపోతుందో। మరిగిపోయిన తర్వాత మనం పైనుంచి పోపు యాడ్ చేసుకోవాలి, స్మెల్ చాలా బాగొస్తుందండి పనసపెచ్చులు పులుసు ఇలా చేసుకుంటే। కొంచెం తొందరగానే ఉడికిపోతుందండి, ఆల్రెడీ ములక్కాళ్ళు మనకి ఫస్ట్ నుంచి తెలుసు కదండి, ములక్కాళ్ళు తొందరగానే ఉడికిపోతాయని, అలాగే పనసపెచ్చు కూడా తొందరగానే ఉడికిపోతుందండి। కొత్తిమీర వేస్తున్నాను పైనుంచి, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు, నేను కొత్తిమీర వేస్తున్నాను। మనకి ఎంత మరిగితే పులుసులు అనేవి అంత బాగుంటాయి కదండి। ఇప్పుడు పైనుంచి పోపు యాడ్ చేస్తున్నాను, స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు కొంచెం వేగాక ఎండుమిర్చిని కూడా యాడ్ చేస్తాను। ఈ పక్కనేమో పులుసు మరుగుతుందండి, ఆ పక్కనేమో పోపు రెడీ పెట్టేసుకుంటున్నాను, రెండు ఒకేసారి అయిపోతున్నాయి మనకు పని అనేది। ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను, ఎండుమిర్చి నేను డైరెక్ట్ వేసాను కానీ డైరెక్ట్ కూడా వేయకుండా కూడా వేగిన తర్వాత ఇట్లా కొంచెం నలిపినట్టు చేసి వేస్తే కారం ఇంకా బాగా పట్టుకుని ఇంకా టేస్ట్గా ఉంటుందండి పులుసు అనేది। అంటే నేను పిల్లలు కారం ఎక్కువ ఉంటే తినరు కాబట్టి నలిపినట్టు వేయకుండా మామూలు డైరెక్ట్ వేసేస్తున్నాను।
కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగితే సరిపోతుందండి. నాకు పులుసు చేయడానికి 20 మినిట్స్ పట్టిందేమోనండి, అంతే పెద్ద టైం కూడా ఏం పట్టలేదు. చాలా సింపుల్ గా తొందరగా అయిపోతుందండి ఇది. ఎందుకంటే మనం పనస పెచ్చులో పీచు అనేది ఎక్కువ ఉంటుంది కదండి, మనం ఎక్కువ పీచు పదార్థాలు తింటే హెల్త్ పరంగా మంచిది కదా, అందుకనే మేము పనస తొనలు తీసేసిన తర్వాత ప్రతిసారి ఇట్లానే చేసుకుంటామండి పులుసు. పనసకాయలో మనం ఏది వేస్టేజ్ అనేది ఏమి ఉండదు, అంతా మనకు ఉపయోగపడుతుంది, గింజలు కానీ పెచ్చు కానీ అన్ని. ఇప్పుడు పోపు వేగిపోయిందండి, పులుసులు యాడ్ చేసేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీనికి కొంచెం చిక్కగా రావడానికి పైనుంచి బియ్యం పిండిని కొంచెం వాటర్లో కలిపి రెడీ పెట్టుకున్నాను, అది వేసేస్తున్నాను. మరి పలుచగా ఉంటే మనకి కలుపుకునేటప్పుడు అంత ఇది అనిపించేదని, కొంచెం చిక్కబడితే పులుసు అనేది బాగుంటుంది కదా, కొంచెం బియ్యం పిండి వేసినాను. మనకి బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి మనకి బియ్యం పిండి వేసిన తర్వాత పులుసు కలర్ కానీ చిక్కదనం కానీ ఎలా వచ్చిందో. రెడీ అయిపోయిందండి, దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. మా పనసపెచ్చుల పులుసు రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.